హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దాము బాలస్తున్నారు, వారితో మాట్లాడుతూ. సార్ నమస్కారం. సార్ నమస్తే. సార్ కూతురు విడాకులు తీసుకుంటుంది అంటే ఏ తండ్రి అయినా వద్దనే చెప్తాడు, కలపాలనే ప్రయత్నిస్తాడు. కాకపోతే జార్ఖండ్లో విచిత్రంగా ఒక తండ్రి తన కూతురుని ఆమె భర్త వేధిస్తున్నాడని చెప్పేసి ఆమెకు విడాకులు ఇప్పించి ఒక ర్యాలీ నిర్వహించి తన కూతుర్ని ఇంటి వరకు ఒక మేళ తాళాలతో ఒక పండగ సెలబ్రేట్ చేసుకొని తీసుకెళ్లారు. సో ఈ ఘటన పైన మీ ఒపీనియన్? యా, ఇది వెరీ వెరీ ఇంట్రెస్టింగ్ అండి. నిజానికి ఇది చాలా పాజిటివ్ సైన్ అన్నమాట. ఒక తండ్రి మామూలుగా కూతురికి గ్రాండ్గా పెళ్లి చేస్తాడు, ఊరేగింపు చేస్తాడు, కానీ ఇప్పటివరకు నేనైతే వినలేదు. అంటే విడాకుల్ని పెళ్లిలాగా ఆయన సెలబ్రేట్ చేసుకోవడం, తండ్రి పిల్లలు చేసుకుంటే అది ఓకే. ఆ మధ్య కూడా షాలిని నేను ఒక అమ్మాయి డైవర్స్ ఫోటోషూట్ చేసి పాపులర్ అయింది, మన ఛానల్లో కూడా దాన్ని 2-3 సార్లు చెప్పాను నేను. సో ఆ షాలిని అప్పుడు కూడా ఏంటంటే డైవర్స్ ఈజ్ నాట్ ఎ ఫెయిల్యూర్ అనే ఒక మెసేజ్ని ఇవ్వడానికి నేను ఇది ఫోటోషూట్ చేశాను అని చెప్పింది. ఫస్ట్ ఆమెను అపార్థం చేసుకున్నారు చాలామంది, తర్వాత ఆమె స్టోరీ బయటకు వచ్చినాక, ఎందుకంటే ఆమె దాదాపు 3-4 ఏళ్ళు ఆ హస్బెండ్ అనే వాడి చేతిలో చిత్రహింసలు పాలైంది, భయంకరంగా కొట్టడం, అతను దుబాయ్కి తీసుకెళ్ళి, ఈమె ఫ్యాషన్ డిజైనర్ ప్లస్ యాక్టర్ కూడా, అలాంటి ఒక కాంటెక్స్లో 3-4 ఏళ్ళు భరించినాక ఆమె ఇంకా నేను భరించలేనని బయటకు వచ్చి దాన్ని సెలబ్రేట్ చేయడానికి ఆమె ఫోటోషూట్ చేసింది. అందువల్ల ఐ గాట్ 99 ప్రాబ్లమ్స్ బట్ హస్బెండ్ ఈజ్ నాట్ వన్ అనే ఒక స్లోగన్ కూడా అప్పట్లో పాపులర్ అయింది. సో అలా ఆమె చూశాను తప్ప నేను తల్లిదండ్రులు తమ కూతురి సెలబ్రేట్ చేసుకోవడం చూడలేదు. నాకు తెలిసిన ఒక ఫ్రెండ్ ఆఫ్ ద ఫ్రెండ్ ఒక ఆయన ఒకసారి వాళ్ళ కూతురు పెళ్ళి ఎవరిని చేసుకోవాలో తెలియట్లేదు నాకు, నేను ఎవరిని లవ్ చేయలేదు అన్నప్పుడు, సరే నీకు సంబంధం చూస్తాను, పెళ్లి చేసుకో, నీకు నచ్చితే కాపురం చేయి, నచ్చకపోతే నా దగ్గరికి వచ్చాయి, విడాకులు ఇప్పిస్తాను అని ఆయన చెప్పాడు. అప్పుడు నేను ఆయన చూసి షాక్ అయ్యాను, ఏంటి సార్ మీరు ఎలా చెప్పగలిగారంటే, ఎవరైతే ఏముందండి కూతురైన కొడుకైనా వాళ్ళ హ్యాపీనెస్ మనకు ముఖ్యం, బలవంతంగా పెళ్ళిలో ఉంటే దానివల్ల లాభం ఏంటి అని ఆయన చెప్తే నేను ఆశ్చర్యపోయాను. ఇలాగా తండ్రులు ఇలా ఉండాలనుకున్నా, ఇప్పుడు అది ప్రాక్టికల్గా ఈయన రాంచి, జార్ఖండ్లో రాంచి, ఆయన ప్రేమ్ గుప్తా ఆయన పేరు, ఆయన రాంచీలో సర్వేశ్వర నగర్లో ఉంటాడు. ఆయన జార్ఖండ్ ఎలక్ట్రిసిటీ డిస్ట్రిబ్యూషన్ కార్పొరేషన్లో అసిస్టెంట్ ఇంజనీర్గా పనిచేస్తున్నాడు. లాస్ట్ ఇయర్ 28 ఏప్రిల్ వాళ్ళ కూతురు సాక్షి గుప్తా ఆ అమ్మాయిని సచిన్ కుమార్ అనే ఒకడికి ఇచ్చి పెళ్లి చేశాడు. పెళ్లి కూడా చాలా గ్రాండ్గా బాగా చేశాడు. ఆయన కూతురు అంటే చాలా ఇష్టం. సో పెళ్ళి అయినాక ఆ అమ్మాయి కాపురానికి వెళ్ళింది. కాపురానికి వెళ్ళినప్పటి నుంచి కూడా వాళ్ళు ఇంట్లో వేధింపులు మొదలైనాయి. ఇతను మధ్యలో కొట్టడం, అర్ధరాత్రులు కూడా బయటికి ఇంట్లో బయటికి వదిలేయడం ఇలాగా చేస్తున్నాడు. ఆ తర్వాత అతనికి పెళ్ళి అయిందనే విషయం కూడా ఈ అమ్మాయికి తెలిసింది. అంతకుముందు పెళ్ళి అయితే దాచిపెట్టాడని, అయినప్పుడు కూడా ఈ అమ్మాయి సరే మనకు పెళ్ళి అయింది, భర్త ఎలాగున్నా మనం అతనితో ఉండాలి, విడిపోవడం కరెక్ట్ కాదు అనే ఉద్దేశంతో అమ్మాయి వాళ్ళ ఇంట్లోనే ఉండి ఆ బాధలని భరిస్తూ వచ్చింది. అయితే ఇంకొన్ని రోజులకి ఇంకొక పెళ్ళి కూడా అయిందని తెలిసింది. అంటే 2 పెళ్ళిళ్ళు అతనికి అయినాయని తెలిసింది. దాంతో ఈ టార్చర్ని భరించలేక అమ్మాయి ఏం చేసిందంటే వాళ్ళ ఇంట్లో చెప్పింది అమ్మ నాన్నకి, అమ్మ ఇట్లా నాన్న ఇట్లా నన్ను బాధలు పెడుతున్నారు అని చెప్పినప్పుడు వీళ్ళు ఏం చేశారంటే, నాన్న ఏం చేశారంటే, అమ్మ నువ్వు వచ్చేసేయి నా దగ్గరికి, నేనే వచ్చి నేను తీసుకొస్తా అని చెప్పి బంధువుల్ని ఫ్రెండ్స్ని అంతా పోగేసి, ఆ వీడియో కూడా పెట్టాడు నేను కూడా చూశాను, బంధువులంతా పోగేసి మంచి తప్పట్లు తాళాలు ఇవన్నీ పెట్టారు. తర్వాత తపాసులు కాల్చుకుంటూ వస్తున్నారు. అమ్మాయిని ఊరేగింపుగా వాళ్ళ ఇంట్లో వాళ్ళ అత్తగారింట్లో నుంచి ఊరేగింపుగా తీసి, వాళ్ళు ఇంకా ఇంతమంది వెళ్ళేసరికి వాళ్ళు సైలెంట్ అయిపోయారు. వాళ్ళకు కూడా ఇప్పుడు పరువు పోయి ఉంటుంది కదా, అందరికీ తెలిసిపోయింది. సో అందరికీ తెలిసే విధంగా ఒక గ్రాండ్గా ఒక బారాత్ లాగే పెళ్లిలాగే ఉంది అది, ఉత్సాహంగా మిగతా వాళ్ళు విజిల్ చేయడం అలాగంతా ఉందన్నమాట. సో వాళ్ళు అమ్మాయిని తీసుకొని వచ్చారు. ఈ దీని తర్వాత తను ఈ ప్రేమ్ గుప్తా వీడియో కూడా పెట్టాడు. పెట్టి అతను ఏమన్నాడంటే, ఆడపిల్లలు చాలా వాల్యుబుల్ మనకి, సో ఆడపిల్లలకి ఏం జరిగినా కూడా మనం సపోర్ట్ చేయాలి. సో వాళ్ళ ఇళ్ళల్లో పెళ్ళైనాక వాళ్ళ ఇళ్ళల్లో ఎలా ఉంది ఏంటనేది మనం నిరంతరం
వాళ్ళని కనిపెట్టుకొని ఉండాలి. వాళ్ళకి ఏదన్నా అయితే మాత్రం మనం అండగా నిలబడి వాళ్ళకి సపోర్ట్ చేయాలి. సో ఒక టార్చర్ అనుభవించడం కంటే కూడా అమ్మాయి విడాకులు తీసుకొని ఇండిపెండెంట్గా ఉంటే అది హ్యాపీ. మన కూతురు హ్యాపీగా ఉందా లేదా అనేది మనకు ముఖ్యం, కానీ అమ్మాయి పెళ్ళయిందా లేదా అమ్మాయి కాపురం చేస్తుందా లేదా అనేది మనకు ముఖ్యం కాదు. అమ్మాయి కూతురు హ్యాపీగా ఉందా లేదా అనేది ముఖ్యం అన్న ఒక తన అభిప్రాయాన్ని కూడా ఆయన చెప్పాడు. నిజానికి ఇది వెరీ ఇన్స్పైరింగ్. అదొకటి. రెండోది, ఆడపిల్లలకు కూడా ఎంతో భరోసా ఉంటుంది ఇలాంటి తల్లిదండ్రులు ఉంటే. ఎందుకంటే ఇప్పటికీ కూడా వేధింపులు అనేవి, అత్తవారి వేధింపులు అనేవి విపరీతంగా జరుగుతున్నాయి. దానివల్ల ఆత్మహత్యలు కూడా ఎక్కువ జరుగుతున్నాయి. సో ఈ కాంటెక్స్ట్లో అమ్మాయిల వైపున తల్లిదండ్రులు అనేవాళ్ళు అమ్మాయికి సపోర్ట్గా నిలవాల్సిన అవసరం ఉంది. కానీ వీళ్ళు మనం చాలా చూసాం కేసులు, మనం చెప్పుకున్నాం కూడా పరువు హత్యల కేసులు. సో పరువు హత్యలు తన సొంత బిడ్డనే తల్లిదండ్రులు అత్యంత క్రూయల్గా చంపేస్తూ ఉన్నారు. ఆ మధ్య కూడా తల్లి తండ్రి బ్రదర్ కలిసి ఒక కూతుర్ని ఒకరు కాళ్ళు చేతులు పట్టుకుంటే ఒకరు దిండు అదిమి అలాగ చంపేశారు ఢిల్లీలో. అలా అసలు మంచిగా ఇంటికి పిలిచి చంపేసిన కేసులు ఉన్నాయి, కూతుర్ని నడి రోడ్లో తరిమి చంపేసిన కేసులు ఉన్నాయి. ఇలాంటి పరువు కోసమో ఇంకేదో పిచ్చిగా ఆలోచించి చేయడం కంటే ఈయన అవన్నీ ఆలోచించలేదు. ఆలోచించుంటే అసలు సైలెంట్గా తీసుకొచ్చేవాడు కనీసం. కానీ ఊరేగింపు చేసి తప్పట్లు తాళాలు పెట్టి మేళ తాళాలతో తీసుకొచ్చాడంటే ఆయనకి ఏంటంటే దీన్ని చాటి చెప్పాలి అంటే నా కూతురుని నేను టార్చర్కి గురి అవుతుంటే చూసి భరించలేను, ఆ టార్చర్ నుంచి విముక్తి పొందింది కాబట్టి దాన్ని నేను సెలబ్రేట్ చేసుకుంటున్నాను, నా కూతురికి ఇప్పుడు ఫ్రీడమ్ వచ్చింది, ఒక పెయిన్ నుంచి రిలీఫ్ వచ్చింది, అది సెలబ్రేట్ చేసుకోవాల్సిన మూమెంట్. పెళ్ళి అనేది ఎంత సెలబ్రేషన్ చేసుకోవాల్సిన సమయము, ఒక బ్యాడ్ మ్యారేజ్ నుంచి బయటికి రావడం కూడా అంతే సెలబ్రేట్ చేసుకోవాల్సిన సమయం అన్నది ఆయన ఒక మెసేజ్ ఇచ్చాడు. నిజానికి ఈ సోకాల్డ్ మెసేజ్ సినిమాలు ఏవీ లేనంతగా ఈయన చేశాడని చెప్పుకోవచ్చు ప్రేమ్ గుప్తా. ఎందుకంటే చాలామందికి ఇళ్లలో సపోర్ట్ లేకనే నేను ఎక్కడికి పోయి ఉండాలి, ముఖ్యంగా ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ లేని అమ్మాయిలు ఎక్కువగా ఈ బాధలు పడుతుంటారు. ఉన్న అమ్మాయిలకు కూడా ఏంటంటే సపోర్ట్ సిస్టమ్ ఉండదు, ఫ్యామిలీ నుంచి ఉండదు, ఫ్రెండ్స్ నుంచి ఉండదు. ఒక డైవోర్స్ అనగానే అందరూ కూడా అమ్మాయిని ఈ అమ్మాయిలు ఏదో తప్పుంది అన్నట్టుగా చూస్తారు. అందుకని ఒక పక్క డైవోర్స్ రేట్లు పెరుగుతున్నాయి. కాకపోతే వరల్డ్ వైడ్ చూసుకున్నప్పుడు ఇప్పటికీ మన డైవోర్స్ రేటు 1 పాయింట్ సంథింగ్ ఉంది, ఇంకా పెరగలేదు. కాకపోతే మనకు పెరుగుతున్నట్టుగా సిటీలో కనబడుతుంది, కానీ స్టాటిస్టిక్స్ చూస్తే ఇంకా 1 పాయింట్ సంథింగ్ 7 8 ఉంది అంతే. అర్బన్ సెంటర్స్లో మాత్రమే 30% రైజ్ అయింది ఇప్పుడు ఇంతకుముందు ఉన్నదానికంటే. కానీ వరల్డ్ వైడ్తో కంపేర్ చేసినప్పుడు మన డైవోర్స్ అనేది ఇంకా తక్కువే ఉంది. ఓన్లీ అర్బన్ ఎడ్యుకేటెడ్ జాబ్ చేస్తున్న అమ్మాయిల్లో మాత్రమే డైవోర్స్ అనేది పెరిగింది. ఏదేమైనా ఈ ఫాదర్ చేసిన దాన్ని ఖచ్చితంగా అప్రిషియేట్ చేయాలి. దీని నుంచి ప్రతి పేరెంట్ కూడా తమ ఆడపిల్లల్ని ఇలాగ మనం ట్రీట్ చేయాలి, మనం పెళ్లి చేసి పంపించినాక వాళ్ళు ఎలా ఉండాలనేది చూసుకోవాలి, వాళ్ళు హ్యాపీగా లేకుండా వాళ్ళు టార్చర్కి గురవుతుంటే దాని నుంచి విముక్తి చేయాల్సిన బాధ్యత కూడా మందే అన్న ఇది నేర్చుకోవాల్సిన అవసరం అయితే ఉంది. ఓకే, థ్యాంక్ యూ సార్.